తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 గాను, రాజపూజ్యం 3, అవమానము 1 గాను కనబడుతున్నవి. ఈ రాశివారు ఈ సంవత్సరము దిగ్విజయాన్ని పొందుతారు అంటే కేవలం స్వయం ప్రతిభ మీద మాత్రమే పొందుతారు, దైవానుగ్రహంతో పొందుతారు. ఏలినాటి శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా, అటు గురుడి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా, రాహుకేతువుల అనుగ్రహం పరిపూర్తిగా వీరిని కాపాడుతుంది. ప్రతీది పట్టుదలతో చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తారు. నిబద్ధతతో మీరు చేసిన పనికి సత్ఫలితాన్ని పొందుతారు. అటు ఉద్యోగంలో ఉండేటువంటి వారికి అధికారుల మన్ననలు, రాజకీయంగా ఉండేటువంటి వారికి పైవారి అండదండలు, విద్యార్థులకి వారి వారి యొక్క అధ్యాపకుల అండదండలతోటి అద్భుతాలను సృష్టిస్తారు. ఈ సంవత్సరం మీరు పట్టింది బంగారం చేసుకుంటారు. మీరు కొత్త కొత్త ప్రణాళికలను చేసేటప్పుడు మాత్రం పెద్దవారి సలహా సంప్రదింపులతోటి చేయడము తప్పనిసరి. కొద్దిగా మీలో అహంకారం జనించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వెయ్యండి. పెద్దవారి పక్కవారి సలహాలతోటి మీ నిర్ణయాన్ని సరిపోల్చుకోవడానికి ప్రయత్నించండి. చక్కటి గౌరవం దక్కించుకునే సమయంలో మన చర్యలు మనకి ప్రతిబంధకం కాకుండా మీరు జాగ్రత్త పడండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి పై అధికారుల దగ్గర నుంచి తప్పులు చేయడానికి విపరీతమైన ఒత్తిళ్లతోటి మనస్సు కొంచెం చంచలంగా స్థిరంగా లేకపోవడం అనే ప్రమాదం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దాన్ని ఎలా మీరు తప్పించుకోగలరనేటువంటిది మీ స్వయం ప్రతిపత్తితోటి, యుక్తితోటి మీరు ఆచరించి ఆ ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి మీరు బయటపడవలసి వస్తుంది. రాజకీయ నాయకులకి తిరుగు ఉండదు. చక్కటి పదవుల్ని అలంకరిస్తారు వారు. చక్కటి జనాల యొక్క సహకారము, ఆదరణ లభిస్తుంది వారికి. అమోఘమైనటువంటి ప్రతిభతోటి రాణిస్తారు వారు. ఐఏఎస్ ఐపీఎస్ రంగాలలో సాధించాలనుకునేటువంటి వారు చక్కటి అనుకున్నది సాధించి తీరతారు. అట్లానే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది ఇది. సినీ టీవీ కళారంగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గాయనీ గాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి అద్భుతమని చెప్పలేకపోయినా లోటు మాత్రం ఉండదు. ఆర్థికపరమైనటువంటి ఒక వెసులుబాటు ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలలో అద్భుతమైన పురోగతి ఏర్పడుతుంది. ఎన్నాళ్ళ నుంచో మీరు అమ్మాలి అనుకున్నటువంటి వస్తువులు ఈ సంవత్సరం కూడా మీరు అమ్మలేకపోవచ్చు. అదొకటి, అది మీ దగ్గరే ఉంటుంది కానీ దానివల్ల మీకు ఇబ్బంది రాదు. ఇంట్లో అనుకున్నటువంటి శుభకార్యాన్ని మీరు చేయగలుగుతారు, అద్భుతంగా చేస్తారు ఇంట్లో శుభకార్యాన్ని. ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణంతో ఇంట్లో సుఖసౌఖ్య వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు మీ మాటకి ఒక సమాజంలో గౌరవము, పరపతిని పెంచుకోగలుగుతారు. ఉన్నత స్థానాలలో జీవిస్తారు. వాహన యోగం కనబడుతున్నది, విదేశీ యోగం కనబడుతున్నది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం. వారు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, విద్యా ప్రయత్నాలు అన్నీ సఫలీకృతమవుతాయి చక్కగా. మీరు మీ కష్టాన్ని నిజాయితీగా పడండి చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం మిమ్మల్ని వెన్నంటి ఉండి కాపాడుతుంది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అద్భుతం అనిపించుకోకపోయినా వారు ఒక్క రూపాయి కూడా నష్టపోరు. ఇది తథ్యం. చక్కటి లాభాలతోటి ఆనందంగా ఉంటారు. పంటని చేతికి స్వీకరించగలుగుతారు. వ్యాపారులు వారి యొక్క పెట్టుబడికి తగిన లాభాన్ని స్వీకరిస్తారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది జీవితం అంతా కూడా. మీ ఎడల అసూయ ద్వేషాలతోటి మీకు అపనిందలు చేకూర్చాలనుకునేటువంటి వాళ్ళు పెరుగుతారు. కానీ అలాంటి వారికి నుంచి మీరు భయం అక్కరలేదు. అది ఒక సమయంతో పాటుగా ఉన్నటువంటి నిర్ణయం కాబట్టి ఆ సమయం, ఆ తాత్కాలికంగా అది అయిపోతే మళ్ళీ మీ పునర్వైభవం మీకు వచ్చేస్తుంది. నిజాన్ని, మీ మౌనం మీ ఎడల ఉన్న నిజాన్ని బయటికి తీసుకువస్తుంది. మీరు ఏమీ కలత చెందక్కరలేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి అడుగులు వెయ్యండి, అధికారుల ఒత్తిళ్లకు లొంగకండి, ఆ యుక్తితోటి ఆచరించండి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు సాధించడానికి పూర్వార్ధంలో ఒకసారి, అంటే వైశాఖ మాసం మే ప్రాంతాలలో ఒకసారి, కార్తీక మాసము లేదా మాఘమాసంలో ఒక్కసారి మీ ఇంట అఘోర పాశుపత హోమాన్ని చెయ్యండి. అద్భుతమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. శనీశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతి నెలలో ఒక శనివారం శనీశ్వర స్వామి వారికి మీరు తైలాభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు ఈ ఫలితాలను, ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.